వంగవీటి రంగ చనిపోయింది 1988 లో. ఇప్పటికీ ఆయన కేంద్రంగా రాజకీయం ప్రతిసారి ఎలక్షన్స్ ముందు పతాక స్థాయికి చేరుతా ఉంటుంది. ఇవాళ పక్కన రంగా నివాళి పేరుతో జరుగుతున్నట్టు రంగా వర్ధంతి సభ, దాంట్లో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రపు మార్పు, అంటే కాపు నాయకులందరూ అన్ని కాపులలో ఉన్నటువంటి అన్ని తెగలు కూడా మీటింగ్ అవ్వాలన్నటువంటి పిలుపు. ఆ నేపథ్యంలో ఏం చేస్తారు, ఇది వాస్తవంగా మీడియా లైవ్ ఇస్తుందా ఇవ్వదా, నెంబర్ వన్, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇచ్చింది దీనికి ఇస్తుందా లేదా, నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇక్కడ చేసే తీర్మానం ఎటువైపుకు ఉంటుంది, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తామని ప్రకటిస్తారా లేకపోతే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాపులకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించండి అని పిలుపునిస్తారా, లేదంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కట్టమని పిలుపునిస్తారా, ఇవి కీలకం. ఇది ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ ఇద్దరు కూడా మాజీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వీళ్ళిద్దరూ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాతో కలిసి కీలకమైనటువంటి అడుగులు వేశారు. నిన్న విజయవాడ దగ్గర నున్నలో రంగా విగ్రహావిష్కరణలో ఎంపీ బాలశౌరి ఇలా ముగ్గురు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి రాధా అటెండ్ అయ్యారు. అక్కడ ఒక బహిరంగ సభ జరిగింది. ఇవాళ ఇంతకాలం అంటే రంగా చనిపోయి ఇన్నేళ్ళైనా బెంజ్ సర్కిల్ దగ్గర రంగాకి రంగా విగ్రహానికి అవకాశం ఇవ్వాలి, జస్ట్ రాఘవయ్య పార్క్ దగ్గర తప్పించి బెంజ్ సర్కిల్ దగ్గర అవకాశం ఇవ్వలేదు. అదంతా అటు పక్కన అంటే అక్కడ సామ్రాజ్యాలు అనమాట, ఇటు పక్కన వీళ్ళదైతే అటు పక్కన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది, ఇటు కాపుల్ది అటు కమ్మది అన్నటువంటి కోణం. పటమట లంక సెంటర్లో ఎన్టీఆర్ సర్కిల్ అనే ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ విగ్రహంతో. బెంజ్ సర్కిల్ బెంజ్ కంపెనీ ఉన్న రోజుల్లో అది బెంజ్ సర్కిల్, బెంజ్ కంపెనీ పోయి అది కాస్త ట్రెండ్ సెట్ మాల్ కింద మారిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. అక్కడ ఇప్పుడు వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు ఆ ఏరియాలో అన్నటువంటిది మరొకటి, అది కూడా ఇదే కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగాకి మంచి చేస్తున్నామంటే నిన్న దీన్ని రివర్స్ చేయడానికి గుడివాడలో సీన్ జరిగింది. ఏంటది రంగా అక్కడ గొడవ జరిగింది రావికి, తర్వాత ఈ కొడాలి నాని అనుచరుడికి మధ్యన సంథింగ్ ఈయన ఫోన్ చేశాడు బెదిరించాడట, దానికి రావి దమ్ముంటే చూసుకుందాం రమ్మనమంటాం రండి చూసుకుందాం అంటే నేను ఇద్దరు కేకలేసుకున్నారు అరుపులు అరుచుకున్నారు అయిపోయింది. తర్వాత అది ఎందుకు చేశారు అంటే రంగా వర్ధంతి చేస్తున్నాం కాబట్టి ఆపుతున్నారు అన్నట్టు. ఇన్నేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు తెలుగుదేశం పట్ల రంగా వర్ధంతి, రావి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా కూడా చేశారు కదా, అప్పుడు ఏమన్నా రంగా వర్ధంతి చేశారా, ఆ తర్వాత కూడా సుదీర్ఘకాలం నుంచి ఉన్నారు కదా చేశారా రంగా వర్ధంతి, ఇవాళ చేస్తున్నాం అంటే ఏంటి ఆపుతున్నాం అంటే ఏంటి, అంటే రంగా చుట్టూ చేరుతున్న రాజకీయంకి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేస్తున్నాడు, ఆనాడు రంగా చేశాడు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. పరిణామాలు ఎక్కడ దాకా వెళ్తాయో చూద్దాం.